మీరేం శాస్త్రి గారు దొంగతనం జరిగిన రోజు కనబడరు ఊరు శాస్త్రురా అంటే ఆ దొంగతనాలన్నీ నేనే చేశానంటావా నిమ్మకాయల దొంగ ఎవరా అంటే కాలు పిచ్చినట్లు మీరు కంగారు పడతారేంటి సరదాగా అన్న ఓరి పోరా వాస్తురాపం నాతో నీకు సరదా ఎట్టి నా కప్పసంత నీ వయసు ఆ శాస్త్రి గారి మొహాన పెసరంటేదో పడేస్తే త్వరగా పోతాడు పడేస్తా చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది నేనైతే హోమ్ మినిస్టర్కి ఈ డైలాగ్కి బెస్ట్ కామెడీ డైలాగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇచ్చుండేవాడిని అబ్బా గ్రహాలు ఘోషిస్తున్నాయి జాతకరీత్యా ఆ దొంగలకు మహర్దశ నడుస్తుంది వాళ్ళను పట్టుకోవడం ఎవరి తరము కాదు ఎస్ ఈ సంవత్సరం మొత్తం కూడా ఆ హోమ్ మినిస్టర్తోనే దొంగలు పడుతూ ఉన్నది మొత్తం దోచుకుపోతూ ఉంటారు అప్పుడు గానీ ఆయనకు అర్థం కాదు సామాజిక బాధ్యత అంటే ఏమిటో మీకు లేదా సామాజిక బాధ్యత పగలంతా అమాయకుల్లా కనబడే మీరు రాత్రి కటిక చీకట్లో ఏం చేస్తున్నట్టు కుంట నక్కల్లా కనిపించే మీరు ఆ జంట దొంగతనాలు చేస్తుండొచ్చు మీరెప్పుడు దొంగతనం చేయలేదా గుండె మీద చేసుకొని చెప్పండి నిజా నిజాలు బట్ట బయలు చేసే ముందు ఈ మంచినీ తాకండి నువ్వేంట్రా బట్ట బయలు చేసేది నా పంచాంగం అవును ఆ దొంగతనాలన్నీ నేనే చేశాను నువ్వేమన్నా పీకుతావా గ్రహాలతో నక్షత్రాలతో గోళీలు ఆడుకుంటానరా నేను ఈ పోలీసులు నాకు ఒక లెక్క వాళ్ళ లాఠి నా లంగోటి కూడా చించదరా అయితే దొంగ నువ్వేనమాట నేను దొంగ కాదు నేను వాస్తు శాస్త్రజ్ఞుడి ఎక్కడి నుంచి శాస్త్రం పదరా పోలీస్ స్టేషన్ కి అలే కుమ్మండి కుమ్మండి అరే చెప్పు అదే కదండి చెప్తున్నాను తీసుకెళ్ళమని ఏం సార్ మళ్ళీ వచ్చారు మా హోటల్ చూడాలనిపించిందా మళ్ళీ వచ్చి చూడడానికి ఇదేమైనా తాజ్మహల్ ఎట్రా ఇందాక వచ్చినప్పుడు నా సెల్ ఫోన్ మర్చిపోయాను అవును నువ్వేదో తీసేవంటరా ఓకే సార్ నేను ఎంగిలి పెట్టిన తప్ప ఏం తీయలేదు కాబట్టి చూడండి సర్లే నేను ఎక్కడ మర్చిపోయి ఉంటాను బుద్ధిమని ఎంత బాగుందో అనా నీ సెల్ నంబర్ చెప్పు 99 48 76 54 00 నా సెల్ కనిపించట్లేదురా రింగ్ అవుతుందన్న చూద్దాం ఖాళీయే ఖాళీయే వస్తా అలాగే అమ్మాయి ఈ సెల్ ఎక్కడుందో నాకు తెలుసు నేను రాత్రికి వెళ్ళి తీసుకొస్తా నువ్వు కంగారు పడక ఏడుసావు అది నా హలో ట్యూన్ రా ఫోన్ టిపు హలో హలో ఎవరు అమ్మని అదంతా నీకెందుకు నేను ఒకసారి చూడాలనిపించింది తీసాను తీసుకో నా చేతిలో ఫినిష్ ఇవ్వాల ఇక్కడేం చేస్తున్నావు కనపడట్లా గేదెలకు గడ్డి వేస్తున్నాను సరేగా నా సెల్ఫోన్ ఎందుకు తీసావు ఇప్పుడు నాకు పని ఉంది వెళ్ళాలి అంత తేలిగ్గా ఇచ్చేస్తానేంటి కొంచెం ఉండు వెళ్దు గాని ఈ మధ్య నీకు నీ బాబు బుద్ధులు బాగా అబ్బాయే నీ బాబు జనం దగ్గర కొట్టేస్తే నువ్వు నా దగ్గర కొట్టేస్తున్నావా కొట్టేసింది నీ దగ్గరే కదా అయినా దాన్ని భద్రంగా దాచా ఎక్కడ నా లాకప్ లోనే పెట్టాను కావాలంటే తీసుకో అది ప్రొహిబిటెడ్ ఏరియా కాబట్టి నువ్వే తీసుకు కనపడవు గాని చాలా ఉంది అవును ఫోన్ బుక్ లో సంధ్య ఎవరు అన్ని చూసేసావా ఆవిడ మా రెగ్యులర్ కస్టమర్లే కస్టమర్ అని ఏమైనా కంత్రి విషయాలు వేసావో నీ గుడ్లు పీకేస్తా పని చూసుకుపోవే ఏమైంది కాఫీ టీనా తాగితే నీకే తెలుస్తుంది ఏం తినట్లే రుచి తెలినప్పుడు టీ అయితే ఏంటి కాఫీ అయితే కళ్ళు తాగే ఏం హోటలేమి ఇది ఏడుకోండి మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారు మమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారా ఎందుకు ఇన్నాళ్ళు మిమ్మల్ని చాలా అమాయకులు అనుకున్నారు పోలీస్ స్టేషన్ ని పక్కనే పెట్టుకుని ఇలాంటి పని చేయడానికి మీకు ఎంత ధైర్యం రే మీరు వెళ్ళండి మేము హోటల్ చూసుకోవాలి కదా నడవండి వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి
సార్ వీళ్ళదే సార్ ఆ హోటల్ వీళ్ళు నేను ఈ స్టేషన్ కు వచ్చినప్పటించి వీళ్ళకి బాగా తెలుసు సార్ ఓకే ఓకే మీకు ఆ టెర్రరిస్టులకి సంబంధం ఏంటి మాకేం తెలియదు సార్ ఇదే ఫస్ట్ టైం సార్ వాళ్ళని మా హోటల్లో చూడడం నమ్మమంటారా నిజం సార్ ఆ ఇద్దరు టెర్రరిస్టులు మళ్ళీ చూస్తే గుర్తుపట్టగలరా తప్పకుండా సార్ ఓకే ఓకే ఐడెంటిఫికేషన్ పీరియడ్ జరిగినప్పుడు మీరిద్దరు రావాల్సి ఉంటుంది అలాగే సార్ ఓకే మీరిద్దరు వెళ్ళండి ఇంకా వెళ్ళండి వెళ్ళండి సార్ మీరు ఏం అడిగారని ఏం తెలుసుకున్నారని తెలుసుకున్నాను ఎలా సార్ వాళ్ళు సమాధానం చెప్పేటప్పుడు కళ్ళు బాడీ లాంగ్వేజ్ ని బట్టి వాళ్ళు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో తెలుస్తుంది అవునా సార్ ఇది కూడా తెలియదు నీకు ఎస్ఏ జాబ్ ఎవడిచ్చాడయ్యా అదే కదా సార్ మా బాధ షటర్లు ఎక్కువని పదండి సరే సరేనయ్యా ముందు ఆ దొంగల సంగతి చూడండి అరే 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 ఎంపీ గారింట్లో పడ్డ దొంగల్ని పట్టుకోలేని వాళ్ళు సామాన్య పౌరులకు మీరే న్యాయం కల్పిస్తారయ్యా అరే అరే అంటే అన్నారంటారు గాని ఆ తొందరగా పట్టుకోండి దొంగల్ని సార్ 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 ఏంటయ్యా కంగారు విత్తనాలు ఏమైపోలేదు ఇంకా చాలా ఉన్నాయి ఎన్ని బస్తాలు కావాలో చెప్పు ఆ విత్తనాలే సార్ నాకు కొంప ముంచింది నన్ను మీరే కాపాడాలి సార్ ఏంట్రా నా ఇంటి బయట ఇచ్చట అందరినీ కాపాడబడును అని బోర్డు ఏమైనా ఉందా ఊపుకుంటూ వచ్చేసావు అదేంటి సార్ అలా అంటారు మీరిచ్చిన విత్తనాలు అమ్మబట్టే కదా నా మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది అంతేరా చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఎక్కువ లాభం వస్తుందనేగా నేను ఇచ్చిన విత్తనాలు అమ్మావు ఇప్పుడేమో నా కోసం అమ్మినట్టుగా మాట్లాడుతున్నావు కాకమ్మ కబురు చెప్పకండి ఆ విత్తనాలు మీ దగ్గర కొన్నవే అని చెప్తే నాతో పాటు మిమ్మల్ని కూడా బొక్కలో వేస్తారు ఏంట్రా ఈ వాయిస్ లేస్తుంది నువ్వు నా దగ్గర విత్తనాలు కొన్నట్టుగా బిల్స్ కానీ ఏమైనా సాక్ష్యాలున్నాయా లేకపోతే నా మాటలు కాదని నీ మాటలు ఎవడైనా నమ్ముతాడు చెప్పు అయ్యా అంత మాట అనకండియ్యా నన్ను ఇప్పుడు ఏం చేయమంటారో చెప్పండి అలాగన్నావు బాగుంది ఓ 10 లక్షలు పట్టరా అమ్మో 10 లక్షలా అరెస్ట్ వారెంట్ క్యాన్సిల్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు ఏదైనా తేడా వస్తే నా తలకు చుట్టుకుంటాం తెలుసా సరేనయ్యా తెస్తాను పోయి పట్టరా పో ఉంటానయ్యా నమస్తే సార్ వాళ్ళెవరో దొంగతనం చేయడం ఏంటి ఆ కమిషనర్ మనల్ని తిట్టడం ఏంటి అయినా గొట్టంగాలి ఏ జూబ్లీహిల్స్ లో బంజారహిల్స్ లో దొంగతనం చేయకుండా అస్తమానం మన ఏరియాలను దొంగతనం చేస్తున్నారు ఇదంతా మన కర్మ అయ్యా ఫిల్మ్ డైరెక్టర్ పెట్ట సార్ సినిమా వాళ్ళు ఉంటారు వేషాలు ఎద్దు గాని వారం లోపు ఆ దొంగల్ని పట్టుకుని కమిషనర్ గారి దగ్గర మీరు బెస్ట్ అనిపించుకోవాలి సార్ పక్కన సార్ గుడ్ న్యూస్ సార్ వెరీ గుడ్ న్యూస్ దొంగ దొరికాడు ఏ దొంగ మార్కెట్ లో నీ పర్స్ కొట్టేసినాడా కాదు సార్ 7 ఏళ్లుగా మన డిపార్ట్మెంట్ ని 30 తిప్పలు పెడుతున్న ఆ దొంగని పట్టుకున్నాను సార్ కోటాను కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఆ దొంగని రెడ్ హ్యాండెడ్ గా విత్ ప్రూఫ్ పట్టుకున్నాను సార్ దొంగ దొరికాడంటే పదండి ఓకే సార్ లాటి కొడి సార్ కంగ్రాట్స్ సర్లా థాంక్యూ సార్ సిటీని గడగడలాడించిన ప్రొఫెషనల్ దొంగను పట్టుకున్నావు అవును సార్ మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టావు థాంక్యూ 302 టాపల్ నుంచి బడి తీసుకురా అలాగే మేడం వెళ్ళండి నారాయణ నువ్వా ఏంటి సరిగ్గా నిలబడలేకపోతున్నావు ఏం చెప్పంటారు సార్ 40 కేజీల మనిషికి 60 కేజీలు గొలిసిస్తే ఏం నిలబడగలను సార్ సార్ ఈ ప్రొఫెషనల్ దొంగ మీకు ముందే తెలుసా నువ్వు పట్టుకుంది ప్రొఫెషనల్ దొంగను కాదు కనీసం పర్సు కూడా కొట్టలేని ఈ నారాయణ్ సార్ మరీ రెస్పెక్ట్ లేకుండా పిల్ల దొంగలాగా పీకి పారేయకండి సార్ సార్ వీడి మాటలు మీరు నమ్మకండి వీడి నేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్ ఒట్టిదే సార్ రెడ్ లేదు గ్రీన్ లేదు ఒట్టి హ్యాండ్స్ తోటే పట్టుకున్నారు అసలు వీళ్ళకి హ్యాండ్స్ అప్ పట్టమేరా సార్ ఎలా జాబ్స్ ఇచ్చారు సార్ వీళ్ళకి రే కోపం వచ్చిందంటే లోపలికి తోస్తా ఈసారి 2 లాఠీలు ఇరుగుతాయి సార్ చూడండి సార్ ఇందులో ఎంత క్యాష్ ఉందో ఇదంతా వీడి దగ్గర పట్టుకున్నాను సార్ చూడారాయన సార్ మనలో మనమాట ఇంత క్యాష్ నీకు ఎక్కడిది వీళ్ళే అనుకున్నాను వీళ్ళతో పాటు మీరు కూడా జమ్మా అనమాట డోంట్ బి సీరియస్ సార్ పొద్దున్నే దొంగతనానికి వెళ్తుంటే ఒక షూటింగ్ కనబడింది అక్కడ మేనేజర్ దగ్గర షూట్ కేసు ఉంది సార్ అది కొట్టేద్దామని ధూమ్లో జాన్ అబ్రహాం లాగా వర్కౌట్ చేశాను సార్ కొట్టేశాను సార్ పాపం మొత్తం డబ్బు కొట్టేస్తే ఏడుస్తాడని నా సొంత 10,000 రూపాయల షూట్ కేసులో పెట్టాడు పక్కన పెట్టి వచ్చేస్తున్నాను సార్ అప్పుడు అర్థమైంది సార్ నేను జాన్ అబ్రహాం కాదు వాడు ధూమ్ 2లో హృతిక్ రోషన్ అని దీనికి అంత టెన్షన్ ఎందుకున్నారా ఆల్రెడీ దాంట్లో క్యాష్ ఉందిగా సార్ అందుకే మిమ్మల్ని పోలీసులు అన్నారు అవన్నీ డూప్లికేట్లు సార్ నా 10,000 బొక్క సార్ వెళ్ళి సారీ చెప్పి నా 10,000 తెచ్చుకుందామని వెళ్తుంటే ఇదిగో ఈ ఇంటిలేట్ లేడీకి దొరికాను సార్ ఇవిడికి ఇది ఫస్ట్ కేసు అనుకుంటా చాలా సీరియస్ గా హ్యాండిల్ చేసింది సార్ సరళ అతను వదిలేసే చిన్న రిక్వెస్ట్ సార్ ఈ గొలుసులు నేను తీసుకెళ్ళొచ్చా దేనికి ఎందుకంటే పాతన సామాన్ వాడికి అమ్మేసి ఒక క్వార్టర్ మంది కూడా దామని సెంట్రీ కనబడకుండా బయటికి వెళ్ళిపో మనకు అనవసరం సార్ నువ్వు ఎమోషన్ తగ్గించు ఎరా ఓనర్లు ఎవరు లేరా ఈ కండికి నేను ఓనర్లా కనబడట్లేదా అబ్బో నీకు బిల్లా ఎక్కువ బిన్నే తక్కువ తీసుకో
ఇచ్చిన 10 రూపాయలు ఓనర్ కావాలంట ఓనర్ ఏ పొట్టడా రమణ ఎక్కడ స్మార్ట్ గాయన్ పిల్లొచ్చు కదా అంత సీన్ లేదులే రమణ ఎప్పుడు వస్తాడు ఏమన్నా డబ్బులు తీసుకోండి హలో ఏమన్నా డబ్బులు తీసుకోండి ఏవి లేని అడవిలో ఎలికిపెట్ జంతువట నేను ఎలకనే ఎల్లు ఎల్లు ఇప్పుడే రావాలి సర్లే రమణ వస్తే నేను వచ్చానని చెప్పు